నెల్లూరు రూరల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు జోరందుకున్నాయి. ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి పొట్టేపాలెం వరకు 6 కోట్ల రూపాయల ఖర్చుతో రహదారి మరమ్మతులు చేయనున్నారు. ఈ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూరల్ పరిధిలో రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలియజేశారు. జూన్ నెలాఖరులోపు దెబ్బతిన్న రహదారులన్నింటినీ ఆధునీకరించి ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ పరిధిలోని పలు రోడ్ల పనులు మొదలయ్యాయని, ఇవన్నీ జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి అనేక చోట్ల రోడ్లు అత్యంత అధ్వానంగా తయారయ్యి ఆ అధ్వాన రోడ్లతో ప్రజలు ఇటీవల కాలంలో నానా బాధలు పడ్డారు. ఈ యొక్క రోడ్లను మొత్తం కూడా సరిచేసి ప్రజలకు మేళ్లు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో రోడ్లు భవనాల శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. రోడ్లు మంజూరే కాదు, టెండర్లు పిలిపించి సమర్థులైన సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసే కాంట్రాక్టర్లకి ఆ పనులు అప్పగించి వారితో కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడి వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్లు పూర్తి చేయాలని చెప్పని కోరటం జరిగింది. ఎందుకని చెప్తూ ఉంటారంటే, నేను పదే పదే చెప్తూ ఉంటా, ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం కోసం శంకుస్థాపన చేయటం చాలా సులభం, టెంకాయ కొట్టడం చాలా సులభం, మీడియా ముందు మాట్లాడటం చాలా సులభం, కానీ అది పద్ధతి కాదు. శంకుస్థాపన చేశామంటే ఏ తేదీలోగా దాన్ని పూర్తి చేసేస్తామో స్పష్టమైన ప్రణాళిక ఉండాలా, అధికారులతో కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చెప్పిన మాట ప్రకారం ఆ రోజుకి పూర్తి చేసి అందివ్వాలా. ఇటీవల కాలంలో ఒక వారం రోజులుగా చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైన ఈ రోడ్ల మీద దృష్టి పెట్టి ఆ రోడ్లు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు ఇరుకడల పరమేశ్వరీదేవి, నెల్లూరు గ్రామ దేవత, మనందరి ఆరాధ్య దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి పొట్టేపాళ్ళం వరకు 7 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం. గతంలో భూగర్భ డ్రైనేజీ మంచినీటి పథకం కింద ఆ పథకాలు పూర్తయినాయి, ఆ రోడ్లు తవ్వేశారు, ఆ రోడ్లు పూర్తి చేయరా, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అటు ఎల్ఎన్టీ వాళ్ళతో మెగవాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని రోడ్లు వాళ్ళు వేశారు, కొన్ని నిన్న ఈరోజు ప్రారంభించారు, ఇంకా చాలా చేయవలసి ఉంది. వీటన్నిటి కోసం కూడా అంతిమంగా చాలా స్పష్టంగా కరాఖండిగా నికాసుగా చెప్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ధ్వంసమైన రోడ్లని పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు, అదేవిధంగా నూతన రోడ్లు ఏర్పాటు చేసేందుకు నా శక్తి వంచన లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. వారం రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రోడ్లకి శంకుస్థాపన చేస్తున్న విషయం మీకు అందరికి కూడా తెలుసు. దానిలో భాగంగా ఈరోజు సింహపురి రామదేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి కొట్టేపాడం దాకా దాదాపు 7.5 కిలోమీటర్ల రోడ్డు 6 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు గుర్తు 14 మీటర్లు, మధ్యలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియా ఉందో అక్కడ ఒక 400 మీటర్లు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రోడ్లు కూడా ఇటీవల కాలంలో భారీ వర్షాల వల్ల తెలిసిందే. దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని శాసనసభ్యులు చేరడి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 26 కోట్ల రూపాయలతో అన్ని రోడ్లు కావాలి శంకుస్థాపన చేస్తాము. ఈ వర్క్లన్నీ కూడా పార్కులై వీటికి అయిపోతాయి. ఈ రోడ్డుకు సంబంధించి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అప్ టు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లిమిట్ కన్నమూరు దాకా ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా దాదాపు 25 కోట్ల రూపాయలతో 7 కిలోమీటర్ల రోడ్డు, 7 మీటర్ల విడ్త్తో కన్నమూరు దాకా రోడ్డు, అదేవిధంగా కొట్టేపాళ్ళం దగ్గర ఒక 7 కోట్ల రూపాయలతో ఫ్లైఓవరు, ములుమూడు దగ్గర కలుసు దగ్గర
2 కోట్ల రూపాయలతో ఒక మిన్ మైనర్ బ్రిడ్జి ఇవన్నీ ప్రతిపాదనలు చేసి అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ స్కీమ్ కింద పంపించిందాం ప్రతిపాదనలు. నియోజకవర్గంలో విరిగాలమ్మ గుడికాడ నుంచి కొట్టేపాలెం వరకు 7 కిలోమీటర్ల రోడ్డు అన్నది కూడా ఈరోజు 6 కోట్ల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది. అనేక చోట్లలో కూడా రోడ్ల పరిస్థితి మన రూరల్ శాసనసభ్యులు దృష్టిలో ఉంది కాబట్టే దానికోసం మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకాల సైడు ఈ రోడ్లు కానీ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సైడు అడుగులేస్తూ ఉన్న మన శాసనసభ్యులకి మరి ఇక్కడికి వచ్చేసిన స్థానిక కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంలో ఎక్కడైతే రోడ్లు ప్రజలకి చాలా ఇబ్బంది పడే కరంగా ఉందో అనేక చోట్లలో ఇప్పుడు కొన్ని గత వారం నుంచి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రోడ్ల ప్రజల సమస్యలను గుర్తించి రోడ్లకు కృషి చేసిన శ్రీధరన్న గారికి, ప్రియదరన్న గారికి, శ్రవంతి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే గిరిధర్ రెడ్డి గారికి, కోట్లూరు శ్రవంతి గారి, శ్రవంతి జయవర్ధన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.